हाई माय डियर फ्रेंड्स, वेलकम बैक टू कनेक्ट वायरली तेलुगु यूट्यूब चैनल। मन की इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन इसरो विविध रकाल उद्योग भर्ती कोसम नोटिफिकेशन रिलीज जरिगिंदी। दीनिकी संबंधी पूर्ति विवरालु तेलियजेस्तानु। इंका एवरैते मन टेलीग्राम ग्रूप लो जॉइन अवलेदो, एवरिकैते टेलीग्राम उंदो वाळ्ळंदरू कूडा मन टेलीग्राम ग्रूप लो जॉइन अवंडि। लिंक नु वीडियो किंद डिस्क्रिप्शन लो प्रोवाइड चेस्तानु। फ्रेंड्स, इक इसरो संबंधी नोटिफिकेशन विवरालु विषयानिकि वस्ते, फ्रेंड्स नोटिफिकेशन अनेदि मनकि 27वा तेदीन रिलीज अय्यिंदि। దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను। ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ కనిపిస్తుంది। ఈ నోటిఫికేషన్పై క్లిక్ చేస్తే ఒక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది। ఇక్కడ మనకు కరెంట్ ఓపెనింగ్స్ పేజ్ మరియు నోటిఫికేషన్ పబ్లిష్ డేట్ కూడా కనిపిస్తుంది। ఇక్కడ మనకి ఏ బ్రాంచెస్ ఎలిజిబుల్ ఉన్నాయో చూడండి। ఫస్ట్ మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ ఒకటి, టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఒకటి, టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ ఒకటి, టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ మరియు టెక్నీషియన్ బి ఫిటర్, టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్, టెక్నీషియన్ బి వెల్డర్, టెక్నీషియన్ బి రిఫ్రిజరేషన్ మెకానిక్, టెక్నీషియన్ బి ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ బి ప్లంబర్, క్రాఫ్ట్స్మెన్ సివిల్, హెవీ వెహికల్ డ్రైవర్ అండ్ లైట్ వెహికల్ డ్రైవర్, ఫైనల్గా ఫైర్మెన్ ఏ పోస్టులు కూడా ఉన్నాయండి ఇందులో। స్టార్టింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఏమో 27 మార్చి 2023 ప్రారంభమైంది। లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఏమో 24 ఏప్రిల్ 2023 క్లోజ్ అయిపోతుంది। ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను, చూడండి। నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ పేజ్ క్లిక్ చేయగానే నోటిఫికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది। ఇప్పుడు వేకెన్సీలు చూద్దాం। ఇస్రో నుండి వేకెన్సీస్ పబ్లిష్ చేయడం జరిగింది। జాబ్ లొకేషన్ మహేందర్ కిరణ్ ఇక్కడ మెన్షన్ చేశారు। నెక్స్ట్ వేకెన్సీస్ పొజిషన్స్ చూద్దాం। ఇక్కడ మొత్తం చార్ట్ చూపించారు। ఈ చార్ట్లో పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ డిసిప్లిన్, వేకెన్సీ డీటెయిల్స్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, క్వాలిఫికేషన్స్ మరియు అప్లై డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు। వితౌట్ గేట్ స్కోర్ కార్డ్ వేకెన్సీస్ ఫిలప్ చేస్తారు, కాబట్టి ఆల్ ఇండియా క్యాండిడేట్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది। ఏ విధమైన ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా ఈ సెలక్షన్ ఉంటుందండి। ఫ్రెండ్స్, డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేసినట్టయితే నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందుతారు। ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ వేకెన్సీస్ 15 పోస్టులు ఉన్నాయి। దీనికి శాలరీ చూసుకున్నట్లయితే మనకి 44,900 బేసిక్ వస్తుంది। ఈ 44,900 అనేది జస్ట్ బేసిక్ మాత్రమే, దీనికి ఇతర అలవెన్సెస్ అన్ని మరియు హెచ్ఆర్ఏ అలాగే అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి 75,000 పైగా శాలరీ రావడం అనేది జరుగుతుంది। ఇందులో అన్రిజర్వ్డ్కి 9 పోస్టులు, ఎస్సీకి సంబంధించి 3 పోస్టులు, ఓబీసీ కేటగిరీ వారికి 2, ఈడబ్ల్యూఎస్ 1 పోస్టులు కేటాయించడం జరిగిందండి। 60% అగ్రిగేట్ మార్క్స్తో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళే మాత్రమే ఈ మెకానికల్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది। నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4 పోస్టులు ఉన్నాయి। దీనికి శాలరీ చూసుకున్నట్లయితే మనకి 75,000 వరకు ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్ కలుపుకుని వస్తుందండి। ఇందులో అన్రిజర్వ్డ్ ఒకటి, ఎస్సీకి సంబంధించి ఒకటి, ఓబీసీ కేటగిరీ వారికి 2 పోస్టులు కేటాయించడం జరిగింది। డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, వీటిలో ఏ డిసిప్లిన్లోనైనా డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ పోస్టు ఒకటి ఉందండి। దీనికి శాలరీ చూసుకున్నట్లయితే మనకి 75,000 వరకు కూడా ఇది కూడా అలాగే వస్తుంది, ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్ కలుపుకొని వస్తుందండి। ఇందులో అన్రిజర్వ్డ్కి ఒకటే ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది, కాబట్టి ఏ క్యాస్ట్ వైర్ అయినా సరే దీన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి। ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఒక్క పోస్ట్ ఉంది, ఎస్సీ కేటగిరీ వాళ్ళు మాత్రమే రిజర్వ్ చేశారు। అయితే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ నుంచి డిప్లొమా చేసిన వాళ్ళు టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్కి అప్లై చేసుకోవచ్చు। ఇక సివిల్ విషయానికి వస్తే టోటల్ 3 పోస్టులు ఉన్నాయి, ఇందులో ఓబీసీకి 2, ఈడబ్ల్యూఎస్ 1 రిజర్వ్ చేయబడింది। డిప్లొమా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది। ఇక నెక్స్ట్ వచ్చి మనకి టెక్నీషియన్ బి ఫిట్టర్, దీనికి శాలరీ 20,707 బేసిక్ అన్నారు, ఇది జస్ట్ బేసిక్ మాత్రమేనండి। దీనికి ఇతర అలవెన్సులు అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్ మీకు 40,000 వరకు రావడం అనేది జరుగుతుంది।
అయితే ఇందులో ఫిట్టర్ 20 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కేటగిరీ వైస్గా ఎస్సీకి 4, ఓబీసీకి సంబంధించి 9 రిజర్వ్ చేయబడ్డాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక వేకెన్సీ ఇచ్చారు. అలాగే నేషనల్ వొకేషనల్ ట్రైనింగ్ అనేది చేసి ఉండాలి, లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయినా ఉండాలి ఇది అప్లై చేయాలంటే. ఓకే, నెక్స్ట్ మనకి టెక్నీషియన్ వి ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించి టోటల్ 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఒకటి అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి ఒకటి, అలాగే ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే 10th తర్వాత ఐటీ ఎలక్ట్రానిక్ మెకానిక్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ రేడియోలో చేసి ఉంటే వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే నేషనల్ వొకేషనల్ ట్రైనింగ్ అనేది చేసి ఉండాలి, లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయినా ఉండాలి ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే. నెక్స్ట్ టెక్నీషియన్ బి వెల్డర్, టోటల్ 3 పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి ఒకటి, అలాగే ఒకటి ఎస్సీకి ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే 10th తర్వాత ఐటీఐలో వెల్డర్ ట్రైనింగ్ చేసి ఉంటారో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే నేషనల్ వొకేషనల్ ట్రైనింగ్ అనేది చేసి ఉండాలి, లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ మెకానిక్ ఒక పోస్ట్ అయితే ఉందండి. ఇది ఎస్సీ కేటగిరీ తరలించబడింది. ఐటీఐలో ఎవరైతే రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ మెకానిక్ చేసి ఉంటారో వాళ్ళు దానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే నేషనల్ వొకేషనల్ ట్రైనింగ్ అనేది చేసి ఉండాలి, లేదా నేషనల్ సర్టిఫికేట్ అయినా సరే ఉండాలండి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ 2 వేకెన్సీ ఉన్నాయి. అందులో ఒకటి అన్రిజర్వ్డ్కి, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి ఒకటి ఇవ్వడం జరిగింది. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే నేషనల్ వొకేషనల్ ట్రైనింగ్ అనేది చేసి ఉండాలి, లేదా ఎన్సీటీవీటీ అనేది సరే సర్టిఫికేట్ అయినా ఉండాలి. నెక్స్ట్ టెక్నీషియన్ బి ప్లంబర్, ఎవరైతే 10th తర్వాత ఐటీఐలో ఈ ప్లంబర్ చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి డస్ట్మ్యాన్ బి ఒక పోస్ట్ ఉంది. ఇది అన్రిజర్వ్డ్కి రిజర్వ్ చేశారు, కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఐటీఐలో డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ హెవీ వెహికల్ డ్రైవర్ సంబంధించి టోటల్ 5 పోస్టులు ఉన్నాయి. బేసిక్ పే 19,000 అని చెప్పారు. దీనికి ఇతర అలవెన్సీలు అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 60,000 వరకు రావడం జరుగుతుంది. దీనికి తప్పనిసరిగా 10th పాస్ అయి ఉండాలి. అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జ్ని కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి. 3 ఇయర్స్ మీరు హెవీ వెహికల్ డ్రైవర్గా ఉండాలి అని చెప్పి ఇక్కడ క్లియర్గా అడుగుతున్నారు. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మనకి హెవీ మోటార్ డ్రైవింగ్లో తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ మనకి లైట్ వెహికల్ డ్రైవర్ టోటల్ 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్డ్కి, ఒకటి ఎస్సీకి ఇవ్వడం జరిగింది. 10th పాస్ అయిన తర్వాత లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జ్ అనేది కూడా ఉండాలి. 3 ఇయర్స్ మీరు లైట్ వెహికల్ డ్రైవర్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైర్మెన్ ఏ పోస్ట్ ఒకటి ఉంది. ఇది అన్రిజర్వ్డ్కి రిజర్వ్ చేశారు, కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయి ఉండాలి. షుడ్ సాటిస్ఫై ది ప్రిస్క్రైబ్డ్ ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ అన్నారు. అంటే ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ అన్నీ కూడా సాటిస్ఫై చేసి ఉండాలి అని. ఇవన్నీ మనకి నోటిఫికేషన్లో డీటెయిల్స్లో అందుబాటులో ఉన్నాయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ దరఖాస్తు చేసేటువంటి తీవ్రతేదీ April 24, 2023 అని మెన్షన్ చేశారు. ఇక్కడ ఫైర్మెన్ ఏ గురించి మాట్లాడుకుందాం. ఫిజికల్ స్టాండర్డ్ ఇక్కడ అడిగారు, కాబట్టి ఇక్కడ మీ ఫిజికల్ స్టాండర్డ్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, కాబట్టి మీరు దాన్ని బాగా స్టడీ చేయండి. మగవారు మరియు ఆడవారు ఇద్దరికి ఫిజికల్ స్టాండర్డ్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మరికొన్ని ముఖ్యమైన పాయింట్లు కొన్ని తెలుసుకోండి. మీరు ఇక్కడ ఏదైనా పోస్టుని దరఖాస్తు చేసుకుంటే మీ వయో పరిమితి ఎంత ఉండాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే 35 సంవత్సరాలు దాటకుండా చూసుకోవాలి. మీరు ఇక్కడ ఫైర్మెన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మాత్రం మీకు 20 సంవత్సరాల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ వారి కోసం మాత్రమే మెన్షన్ చేశారు. మిగిలిన వారికి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ మెన్షన్ చేశారు. మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీలోకి వస్తే 5 ఏళ్ళు, ఓబీసీ కేటగిరీలోకి వస్తే 3 ఏళ్ళు వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది మీకు. అలాగే ఇక్కడ శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టెక్నికల్ అసిస్టెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే Level 7 ప్రకారం ఈ జీతం ₹44,000 నుండి 900 బేసిక్, అలాగే 142,400 వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ టెక్నీషియన్ బి మరియు డ్రాఫ్ట్స్మెన్ బి కోసం దరఖాస్తు చేసుకుంటే Level 3 ప్రకారం జీతం మీకు 21,700 నుండి 69,100 వరకు ఉంటుంది. ఇక్కడ ఫైర్మెన్ లేదా హెవీ వెహికల్ డ్రైవర్ లేదా లైట్ వెహికల్ డ్రైవర్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీ శాలరీ నెలకి 20,000 నుండి సుమారు 63,200 వరకు ఉంటుంది. దీనికి ఇతర ఎలవెన్స్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 60,000 నుండి 70,000 వరకు రావడం జరుగుతుంది. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ గురించి మాట్లాడుకుంటే మీ ఎంపిక ఏ ప్రాతిపదికన జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు అసిస్టెంట్ లేదా టెక్నీషియన్ లేదా డ్రాఫ్ట్స్మెన్ కోసం దరఖాస్తు చేసుకుంటే రిటర్న్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ పాస్ అవ్వాలి. స్కిల్ టెస్ట్ బేసిక్గా ఇక్కడ మీ పార్టీ ప్రణాళికను అనుసరించి ఉంటుందండి, టెన్షన్ పడాల్సిన పనే లేదు. మీరు హెవీ వెహికల్ డ్రైవింగ్ లేదా లైట్ వెహికల్ డ్రైవింగ్ కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే రిటర్న్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. అదనంగా మీ స్కిల్ టెస్ట్లో మీకు ఆల్రెడీ తెలిసినటువంటి డ్రైవింగ్ టెస్ట్ని నిర్వహిస్తారండి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఫైర్మెన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీకు ఇక్కడ ఫైర్మెన్ కోసం రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందండి. సిలబస్ గురించి మాట్లాడితే ఇక్కడ ఫైర్మెన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఫైర్మెన్ సిలబస్ని మొత్తాన్ని ఈ నోటిఫికేషన్లో ఇక్కడ వివరించారు. హెవీ వెహికల్ డ్రైవర్ లేదా
లైట్ వెహికల్ డ్రైవర్ కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే సిలబస్ మొత్తాన్ని ఇక్కడ వివరించారు కాబట్టి వారు ఇచ్చిన సిలబస్ను మీరు బాగా స్టడీ చేయండి అదే సమయంలో మీరు టెక్నికల్ అసిస్టెంట్ కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే లేదా డ్రాఫ్ట్మెన్ కోసం అయినా సరే దరఖాస్తు చేసుకుంటే వారు దాని సిలబస్ను కూడా ఇక్కడే ఇచ్చారండి నోటిఫికేషన్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జనరల్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే అప్లికేషన్ ఫీజు 750 రూపాయలు చెల్లించాలి అదే సమయంలో మీరు టెక్నీషియన్ డ్రాఫ్ట్మెన్ ఫైర్మెన్ లేదా లైట్ వెహికల్ డ్రైవింగ్ లేదా హెవీ వెహికల్ డ్రైవర్ కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు చెల్లించాలి అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థి లేదా పీడబ్ల్యూడి అభ్యర్థి అయినా మహిళా అభ్యర్థి అయినా మీరు 1 రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఇక్కడ మెన్షన్ చేశారు స్టార్టింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 27/3/2023 అయ్యండి లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 24/2023 ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా అప్లికేషన్ ఎలా అప్లోడ్ చేయాలన్న వీడియో అవసరమైతే నేను మీకోసం ఒక ప్రత్యేక వీడియో చేస్తాను అందులో దాన్ని పూర్తి అప్లై ప్రాసెస్ గురించి మీకు చెప్తాను అవసరమైన వారికి కామెంట్ బాక్స్లో మీరు ఏ ఉద్యోగం కోసం వెతుకుతున్నారో దయచేసి చెప్పండి తద్వారా రాబోయే వీడియోలో అదే ఉద్యోగాన్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరంతా చూస్తున్నారు కానీ కొద్దిమంది మాత్రమే సబ్స్క్రైబ్ మరియు లైక్ చేస్తున్నారు మీరంతా సబ్స్క్రైబ్ మరియు లైక్ చేస్తే నాకు ఒక ఎంకరేజ్మెంట్ అవుతుంది అందుచేత నాది ఒక చిన్న రిక్వెస్ట్ డే టు డే అప్డేటెడ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పూర్తి వివరాలకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్